Good morning, everyone. I am Sarala, Lecturer in Computer Science Department, Sir C R R Degree College for Women, Eluru. Today's topics are scope of a variable and symbolic constant. Both topics are different as they are small topics, so I am presenting them in same video. Okay. Now coming to scope of a variable. Now coming to scope of a variable already we know that what are variables variable uh, how to declare a variable how to initialize a variable okay now what, what is the scope of a variable what is scope scope means the area of the program where the var variable is usable, useful is called its scope okay ద ఏరియా ఆఫ్ ఏ ప్రోగ్రామ్ వేర్ ద వేరియబుల్ ఈజ్ యాక్సెస్బుల్ ఈజ్ కాల్డ్ ఇట్స్ స్కోప్ యాక్సెస్బుల్ ఆర్ యూజబుల్ ఏదైనా అనొచ్చు అంటే స్కోప్ అంటే ఏంటి అంటే ఒక వేరియబుల్ అనేది ఒక ప్రోగ్రాంలో ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్ వరకు అది యాక్సెస్ అవ్వగలుగుతుందో దాన్ని ఏమంటాము అంటే స్కోప్ అంటాం సో వేరియబుల్ యాక్సెస్ కాబట్టి స్కోప్ ఆఫ్ ఏ వేరియబుల్ క్లియర్ గర్ల్స్ ఇట్స్ ఇంపార్టెంట్ మీరు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది సో క్లియర్గా అయినండి సో స్కోప్ ఆఫ్ ఎ వేరియబుల్ మీన్స్ ద ఏరియా ఆఫ్ ఎ ప్రోగ్రామ్ వేర్ ద వేరియబుల్ ఈస్ యాక్సెసబుల్ ఆర్ యూజబుల్ ఈస్ కాల్డ్ ఇట్స్ స్కోప్ ఆఫ్ ఎ వేరియబుల్ జావా వేరియబుల్స్ ఆర్ యాక్చువల్లీ క్లాసిఫైడ్ ఇన్ టు త్రీ కైండ్స్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ క్లాస్ వేరియబుల్స్ అండ్ లోకల్ వేరియబుల్స్ ఓకే జావా వేరేబుల్స్ని ఎన్ని టైప్స్గా డివైడ్ చేశారు అంటే త్రీ టైప్స్గా డివైడ్ చేశారు వన్ ఈజ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ క్లాస్ వేరియబుల్స్

ఓకే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అనేవి ఎప్పుడు క్రియేట్ అవుతాయి అంటే వెన్ ద ఆబ్జెక్ట్ ఆర్ ఇన్స్టాన్షియేట్ దట్ మీన్స్ ఒక ఆబ్జెక్ట్ అనేది మనం క్రియేట్ చేసినప్పుడు మనం ప్రోగ్రామ్ రాసినప్పుడు క్లాస్కి ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తాం కదా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు ఆ ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అనేవి క్రియేట్ అవుతాయి ఓకేనా వాటికి క్రియేట్ అయిన తర్వాత వాటికి మెమరీ ఎలొకేషన్ అనేది ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది ఓకే అవి ఎలా అసోసియేట్ అవుతాయి అంటే విత్ ద ఆబ్జెక్ట్ కంపల్సరీ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అనేవి ఎప్పుడు క్రియేట్ అవుతాయి అంటే ఆబ్జెక్ట్ ఎప్పుడు క్రియేట్ అవుతుందో అప్పుడు ఆబ్జెక్ట్ క్రియేటర్నే ఏం చెప్తామంటే ఆబ్జెక్ట్స్ ఆర్ ఇన్షాన్స్ ఇన్స్టాన్షియేటెడ్ అని చెప్ చెప్తాం ఓకే ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అనేవి క్రియేట్ అవుతాయి అవి దేంతో అసోసియేట్ అవుతాయి అంటే త్రూ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ద్వారానే మనం ఆ వేరియబుల్స్ని యూస్ చేస్తాం ఓకే మరి క్లాస్ వేరియబుల్స్ అనేవి క్లాస్ వేరియబుల్స్ అనేవి ఎక్కడ డిక్లేర్ చేస్తామంటే ఇన్ ద క్లాస్లోనే చేస్తాము క్లాస్ వేరియబుల్స్ ఆర్ గ్లోబల్ వేరియబుల్స్ అని చెప్తాం గ్లోబల్ వేరియబుల్స్ ఆఫ్ దట్ క్లాస్ బిలాంగ్స్ టు ద ఎంటైర్ సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ దట్ క్లాస్ క్రియేటెడ్ ఏం చెప్తాడు అంటే క్లాస్ వేరియబుల్స్ అనేవి గ్లోబల్ వేరియబుల్స్ ఎక్కడ క్రియేట్ చేస్తాం అంటే క్లాస్లోనే క్రియేట్ చేస్తాం ఆ క్లాస్లో క్రియేట్ చేసిన వేరియబుల్స్ అనేవి ఆ ఎంటైర్ సెట్ ఆబ్జెక్ట్స్కి ఒకే ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నా కానీ ఆ పర్టిక్యులర్ క్లాస్ వేరియబుల్స్నే యూస్ చేసుకోవాలి ఇందాక ఇన్స్టాన్స్ వేరియబుల్కి వచ్చేటప్పటికి ఇన్స్టాన్స్ వేరియబుల్ అనేది క్రియేట్ అయిపోద్ది ఎప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడల్లా ఇన్స్టాన్స్ వేరియబుల్ క్రియేట్ అవుతుంది బట్ క్లాస్ వేరియబుల్ మాత్రం ఒకసారే డిక్లేర్ చేస్తాను ఒకసారే క్రియేట్ అవుతుంది అది ఎలా క్రియేట్ అవుతుందంటే క్లాస్లో గ్లోబల్గా క్రియేట్ అవుతుంది క్రియేట్ అయిన ఆబ్ వేరియబుల్స్ క్లాస్ వేరియబుల్స్ అనేవి ఆబ్జెక్ట్ క్రియే ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా కానీ ఆ పర్టిక్యులర్ క్లాస్లో ఉన్న క్రియేట్ చేసిన వేరియబుల్స్నే యూస్ చేసుకుంటాయి అర్థమవుతుందమ్మా ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అనేవి క్లాస్ వేరియబుల్స్ అనేవి రెండింటిని మనం ఎక్కడ డిక్లేర్ చేస్తాము అంటే ఇన్సైడ్ ద క్లాస్ క్లాస్లోనే డిక్లేర్ చేస్తాము ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అనేవి ఎప్పుడు క్రియేట్ అవుతాయి అంటే వెన్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ ఇన్స్టాన్షియేటెడ్ ఆర్ వెన్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ క్రియేటెడ్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన ప్రతిసారి ఇన్స్టాన్స్ వేరియబుల్ అనేది క్రియేట్ అవుతుంది అంటే ఎన్ ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయి అన్ని ఇన్స్టాన్స్ వేరియబుల్స్ క్రియేట్ అవుతాయి క్లాస్ వేరియబుల్స్ కూడా ఎక్కడ రైట్ చేస్తాను అంటే క్లాస్లో సారీ గ్లోబల్ వేరియబుల్స్ అంటాం వాటిని క్లాస్ వేరియబుల్స్ అనేవి ఎక్కడ క్రియేట్ చేస్తాను అంటే క్లాస్లోనే చేస్తాను అవి గ్లోబల్ వేరియబుల్స్ అంటాం క్లాస్లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ని గ్లోబల్ వేరియబుల్స్ అంటాము ఆ గ్లోబల్ వేరియబుల్స్ అనేవి నువ్వు ఎన్ని సెట్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా కానీ క్లాస్లో క్రియేట్ అయిన వేరియబుల్ యొక్క మెమరీ మాత్రమే అది యూజ్ చేస్తుంది అని చెప్పి చెప్తాడు క్లియర్ వేరియబుల్స్ డిక్లేర్ అండ్ యూజ్ ఇన్సైడ్ మెథడ్స్ ఆర్ కాల్డ్ లోకల్ వేరియబుల్స్ మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయని చెప్పాను జావాలో త్రీ టైప్స్ వన్ ఈజ్ ఇన్స్టాన్స్ వేరియబుల్ సెకండ్ వన్ ఈజ్ క్లాస్ వేరియబుల్ థర్డ్ వన్ ఈజ్ లోకల్ వేరియబుల్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ క్లాస్ వేరియబుల్స్ ఎక్కడ డిక్లేర్ చేస్తాము అంటే విత్ ఇన్ ద క్లాస్లో చేస్తాము మరి లోకల్ వేరియబుల్స్ అనేవి ఎక్కడ చేస్తామంటే ఇన్సైడ్ ద మెథడ్లో చేస్తాము వేరియబుల్స్ డిక్లేర్డ్ అండ్ యూజ్ ఇన్సైడ్ ద మెథడ్స్ ఆర్ కాల్ లోకల్ వేరియబుల్ ఆ ఇన్స్ లోకల్ వేరియబుల్ యొక్క స్కోప్ అనేది ఎక్కడ వరకు ఉంటుంది అంటే మెథడ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది దే ఆర్ కాల్డ్ సో బికాస్ దే ఆర్ నాట్ అవైలబుల్ ఫర్ యూజ్ అవుట్ సైడ్ ద మెథడ్ డెఫినేషన్ లోకల్ వేరియబుల్స్ అనేవి మెథడ్లోకి సంబంధించినవే కాబట్టి అవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉపయోగపడుతుండే ఆ మెథడ్లో ఓపెన్ బ్రేసెస్ మనం డిఫైన్ చేసి రైట్ చేసి క్లోజ్ బ్రేసెస్ ఎక్కడైతే చేస్తామో ఆ క్లోజ్ బ్రేసెస్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఆ లోకల్ వేరియబుల్ యొక్క లైఫ్ టైం కంప్లీట్ అయిపోతుంది దాని యాక్సెసింగ్ టైం ఎక్కడ వరకు అంటే విత్ ఇన్ ద బ్రేసెస్ ఆర్ విత్ ఇన్ ద మెథడ్ డెఫినేషన్ వరకు మాత్రమే వర్క్ అవుతుంది వాటిని ఏమంటాము అంటే లోకల్ వేరియబుల్స్ అంటాం లోకల్ వేరియబుల్స్ కెన్ ఆల్సో బీ డిక్లేర్డ్ ఇన్సైడ్ ద ప్రోగ్రామ్ బ్లాక్ దట్ ఆర్ డిఫైన్ బిట్వీన్ ద బిట్వీన్ అండ్ ఓపెనింగ్ బ్రేసెస్ అండ్ క్లోజింగ్ బ్రేసెస్ దీస్ వేరియబుల్స్ ఆర్ విజిబుల్ టు ద ప్రోగ్రామ్ ఓన్లీ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ఇట్స్ ప్రోగ్రామ్ బ్లాక్ టు ద ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ బ్లాక్ బిగినింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ బ్లాక్ ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ బ్లాక్ అంటే ఓపెన్ బ్రేసెస్ని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి క్లోజ్ బ్రేసెస్ కంప్లీట్ చేసిన వరకు ఆ మెథడ్కి స్టార్ట్ చేసిన ఓపెన్ బ్రేసెస్ నుంచి ఆ మెథడ్ కంప్లీట్ అయినా క్లోజ్ చేసే క్లోజ్ బ్రేసెస్ వరకు మాత్రమే వర్క్ అవుతాయి ఏంటివి లోకల్ వేరియబుల్స్ సో లోకల్ వేరియబుల్ ఎక్కడ డిక్లేర్ చేసే వాటిని లోకల్ వేరియబుల్స్ అంటాము ఇన్సైడ్ ద మెథడ్ మెథడ్లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ని లోకల్ వేరియబుల్స్ అంటాము ఆ ఇన్సైడ్ ద మెథడ్ డిక్లేర్ చేసిన వేరియబుల్స్ని ఎక్కడ వరకు వర్క్ అవుతుంది దాని యొక్క యాక్సెసిబిలిటీ ఎక్కడ వరకు ఉంటుంది అంటే ఆ మెథడ్కి సంబంధించిన ఓపెన్ బ్రేసెస్ నుంచి క్లోజ్డ్ బ్రేసెస్ వరకు ప్రోగ్రామ్ ఓన్లీ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ఇట్స్ ప్రోగ్రామ్లో టు ద ఎండ్ ఆఫ్ ద బ్లాక్ ఆ పర్టికులర్ మెథడ్ యొక్క స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాత్రమే వర్క్ అవుతాయి వాటిని ఏమంటాము అంటే లోకల్ వేరియబుల్స్ అంటాము ఈ డయాగ్రామ్ మీకు చెప్తాను మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తాను ఇన్స్టాన్స్ వేరియబుల్స్ క్లాస్ వేరియబుల్స్ అలాగే లోకల్ వేరియబుల్స్ లోకల్ వేరియబుల్స్ అంటే మెథడ్లో డిక్లేర్ చేసే వాటిని లోకల్ వేరియబుల్స్ అంటాము ఎగ్జాంపుల్ చూడండి ఇంట్ ఎన్ ఈక్వల్ టు ఫైవ్ ఇంట్ ఈక్వల్ టు టెన్ ఎన్ఈక్వల్ టు ఫైవ్ అనేది ఫైవ్ అనే వాల్యూని ఎన్కి అసైన్ చేయటం అమ్మ పోనీ పక్కన పెట్టండి ఇంట్ ఎన్ ఎన్ అనే వేరియబుల్ ఎక్కడ వరకు ఓపెన్ వర్క్ అవుతుంది అంటే ఈ స్టార్టింగ్ బ్రేసెస్ నుంచి ఇక్కడ వరకు నెక్స్ట్ నేను ఇక్కడ ఎన్ ఈక్వల్ టు అని రాశాను అనుకో ఎన్ అనే వేరియబుల్ నాకు తెలియదు అని చెప్తుంది బ్లాక్ త్రీ ఎందుకని అంటే ఎన్ అనే ఎన్ ఎన్ అనే వేరియబుల్ ఎక్కడి వరకు వర్క్ అవుతుందంటే బ్లాక్ టూ వరకు మాత్రమే వర్క్ అవుతుంది బ్లాక్ టూలో మాత్రమే వర్క్ అయ్యేదాన్ని ఏమంటాము అంటే లోకల్ వేరియబుల్ అంటాం సో ఎన్ ఈస్ ద లోకల్ వేరియబుల్ ఇన్ దిస్ సెకండ్ బ్లాక్ ఓకే ఎమ్ ఈక్వల్ టు టెన్ అన్నాను సో ఎమ్ఈ్ ద లోకల్ వేరి వేరియబుల్ ఆఫ్ ద బ్లాక్ త్రీ ఓకేనా బ్లాక్ త్రీకి ఎమ్ అనేది ఏమవుతుంది అంటే లోకల్ వేరియబుల్ అవుతుంది ఓకేనా ఇన్ టెక్స్ ఈక్వల్ టు టెన్ అని చెప్పాను బ్లాక్ వన్ అంటే క్లాస్ వేరియబుల్ అవుతుంది మాకు ఇన్ టెక్స్ ఈక్వల్ టు టెన్ అన్నది ఏమవుతుంది క్లాస్ వేరియబుల్ అవుతుంది ఈ క్లాస్ వేరియబుల్ అనేది ఏం చెప్పాను మొత్తం క్లాస్లో డిక్లేర్ చేస్తాం బ్లాక్ వన్ అనేది క్లాస్ అనుకుంటే ఈ క్లాస్లో నేను ఏం చేశాను ఎక్స్ ఈక్వల్ టు జీరో అని చెప్పి అసేజ్ ఈ ఎక్స్ ఈక్వల్ టు జీరో అనేది నేను బ్లాక్ టూలో ఎక్స్ అనే వేరియబుల్ డిక్లేర్ చేయకుండా యూజ్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా అంటే ఇప్పుడు ఎన్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఓ సారీ వై ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎన్ అన్నాను అంటే ఏమవుతుంది జీరో ప్లస్ ఫైవ్ వై ఈక్వల్ టు ఏమవుతుంది ఫైవ్ అవుతుంది అర్థమవుతుందా ఇక్కడ కూడా అలాగే యూజ్ చేసుకోవచ్చు వై అనే వేరియబుల్ ఇక్కడ కూడా డిక్లేర్ చేసి వై ఈక్వల్ టు ఎం ప్లస్ ఎక్స్ అంటే ఎక్స్ అంతా జీరో జీరోని ఇక్కడ తీసుకుంటుంది అర్థమవుతుందా ఈ ఎక్స్ అనే వాల్యూ ఈ బ్లాక్ టూలోనూ వర్క్ అవుతుంది బ్లాక్ త్రీలోనూ యాక్సెస్ అవుతుంది ఈ రెండు ప్లేసెస్లో యాక్సెస్ అవ్వగలదు ఎందుకని అంటే ఇది ఎక్కడ డిక్లేర్ చేశాను అంటే బ్లాక్ వన్లో అంటే ఇది క్లాస్ బ్లాక్ వన్ అనేది క్లాస్ అనుకుంటే క్లాస్లో డిక్లేర్ చేశాను కాబట్టి ఈ ఎక్స్ వాల్యూ అనేది బ్లాక్ టూలోను బ్లాక్ త్రీలోను యాక్సెస్ అవుతుంది దిస్ ఇస్ ద క్లాస్ వేరియబుల్ ఓకే లోకల్ వేరియబుల్ గురించి క్లియర్గా ఐడియా వచ్చింది కదమ్మా ఎక్కడ వర్క్ అవుతుంది అంటే విత్ ఇన్ ద మెథడ్ వరకు మాత్రమే వర్క్ అయ్యేదాన్ని ఏమంటాము అంటే లోకల్ వేరియబుల్ అంటాము ఓకేనా అది మరి క్లాస్ వేరియబుల్ అంటే ఏంటి అంటే ప్రోగ్రామ్ మొత్తంలోను యాక్సెస్ చేసి యూస్ చేయగలిగేదాన్ని క్లాస్ వేరియబుల్స్ అంటాం ఈ క్లాస్ వేరియబుల్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అనేవి రెండు ఎక్కడ డిఫైన్ చేస్తామంటే విత్ ఇన్ ద క్లాస్లోనే డిక్లేర్ చేస్తాము క్లాస్ వేరియబుల్ అంటే గ్లోబల్ వేరియబుల్ అంటాము అంటే మిగిలిన వాటిల్లో కూడా మిగిలిన మెథడ్స్లో కూడా మనం యూస్ చేసుకోగలుగుతాము ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అనేవి ఎప్పుడు క్రియేట్ అవుతాయి అంటే మనం ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు ఇన్స్టాన్స్ వేరియబుల్ అనేది క్రియేట్ అవుతుంది అప్పుడే దానికి మెమరీ ఎలొకేషన్ అనేది జరుగుతుంది ఇక్కడ క్లాస్ వేరియబుల్కి ఇన్స్ ఇన్స్టాన్స్ వేరేబుల్కి డిఫరెన్స్ ఏంటంటే అమ్మ నేను ఒక క్లాస్కి ఫైవ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశానుకో ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అనేవి ఫైవ్ ఆబ్జెక్ట్స్కి మెమరీ అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడల్లా ఆబ్జెక్ట్ వన్ ఆబ్జెక్ట్ టూ ఆబ్జెక్ట్ త్రీ ఆబ్జెక్ట్ ఫోర్ ఆబ్జెక్ట్ ఫైవ్ అని ఫైవ్ ఆబ్జెక్ట్స్ తీసుకుంటే కనుక ఇన్ టెక్స్కా వై అండ్ టూ వేరియబుల్స్ తీసుకున్నాను ఎక్స్ అండ్ వైఆర్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అయితే కనుక ఏమవుతుంది అంటే ఆబ్జెక్ట్ వన్కి వన్లో ఎక్స్ కి వైకి మెమరీ ఎలాకేట్ అవుతుంది ఆబ్జెక్ట్ కి లోను ఎక్స్ కి వైకి మెమరీ ఎలొకేట్ అవుతుంది ఆబ్జెక్ట్ త్రీలోను ఎక్స్ కి వైకి ఆబ్జెక్ట్ ఫోర్లోను ఎక్స్కి వైకి అలాగే ఆబ్జెక్ట్ ఫైవ్లోను ఎక్స్కి వైకి మెమరీ అలొకేట్ అవుతుంది దాన్ని ఏమంటారు అంటే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంట దీని గురించి క్లియర్గా మీకు ఇంకా ఎయిత్ చాప్టర్లోకి వెళ్ళగానే మీకు మా ప్రోగ్రామ్ చూసేటప్పటికి మీకు ఐడియా వచ్చేస్తుంది ఓకే మరి క్లాస్ వేరియబుల్స్ అంటే క్లాస్ వేరియబుల్స్ కూడా విత్ ఇన్ ద క్లాస్లోనే రాస్తాం వాటిని గ్లోబల్ వేరియబుల్స్ అంట ఆ డిక్లర్ క్లాస్లో డిక్లేర్ చేసిన క్లాస్ వేరియబుల్స్ని మనం ఏ మెథడ్స్లో అయినా యూస్ చేసుకోవచ్చు వీటికి మాత్రం క్లాస్ డిఫైన్ అయినప్పుడు క్రియేట్ అయిన మెమరీ లొకేషన్లోనే ఏ ఆబ్జెక్ట్ యూజ్ చేసుకున్నా కానీ ఆ మెమరీనే యూస్ చేసుకోవాలి దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లాస్ వేరియబుల్ అండ్ ఇన్స్టాన్స్ వేరియబుల్ ఇన్స్టాన్స్ వేరియబుల్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడల్లా ఆ ఇన్స్టాన్స్ కి మెమరీ క్రియేట్ అవుతుంది క్లాస్ కి మాత్రం అలా కాదు ఒకసారే క్లాస్ కి మెమరీ క్రియేట్ అయిపోతుంది ఆ మెమరీనే ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా యూస్ చేసుకోవాలి అదే డిఫరెన్స్ క్లియర్ చూడండి ఇప్పుడు నేను చెప్పిన ప్రోగ్రామే ఇక్కడ ఎక్స్ప్లనేషనే ఉంటుంది వీ కె వీ కెన్ హ్యావ్ ప్రోగ్రామ్ బ్లాక్స్ విత్ ఇన్ అదర్ ప్రోగ్రామ్ బ్లాక్స్ ఎప్పుడంతే కదా ఒక ప్రోగ్రామ్లో నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్ బ్లాక్స్ ఉంటే కనుక వాటిని ఏమంటాము నెక్స్ట్ బ్లాక్స్ అంట ఈచ్ బ్లాక్ కంటైనింగ్ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ లోకల్ వేరే డిక్లరేషన్ అవును కదా మీరు పైన చూడండి ఇక్క ఇక్కడ చూడండి ఇదొక బ్లాక్ ఇదొక బ్లాక్ ఇదొక బ్లాక్ అన్నాం ఇక్కడ ఎన్ అనేది ఒక లోకల్ వేరియబుల్ ఉంది ఇక్కడ ఎం అనేది ఒక లోకల్ వేరియబుల్ ఉంది అదే చెప్తున్నారు కదా ప్రతి బ్లాక్లోనూ ఓన్ సెట్ ఆఫ్ లోకల్ వేరియబుల్స్ ఉంటాయి వీ కెన్ నాట్ ఎ వేరియబుల్ టు హ్యావ్ ద సేమ్ నేమ్ యాజ్ వన్ ఇన్ అండ్ అవుటర్ బ్లాక్ సో కంపల్సరీ వీ కెన్ నాట్ ఏంటంటే ఆ బ్లాక్లో డిక్లేర్ చేసిన వేరేబుల్ని ఇక్కడ మనం డిక్లేర్ చేయాల్సింది ఎందుకని ఒకవేళ అది కావాలి అంటే డిక్లేర్ చేయాలి ఒక మనం అదే నేమ్తో డిక్లేర్ చెం ఎందుకని అంటే అది ఆ బ్లాక్కి సంబంధించింది ఇది ఈ బ్లాక్ సంబంధించింది డిఫరెన్స్ మనం జనరల్గా తెలుసుకోవడం కోసం మనం డిఫరెంట్ వేరేబుల్స్ని యూస్ చేస్తాం బట్ దాని యొక్క లైఫ్ టైం మాత్రం ఎక్క ఎక్కడ వరకు ఉంటుంది అంటే ఆ పర్టికులర్ బ్లాక్ వరకునే ఉంటుంది దాన్ని ఏమంటాము అంటే లోకల్ వేరియబుల్స్ అంటాము పైన ఎగ్జామ్లో ఎక్స్ ఎక్స్ అనేది ఒక లోకల్ బీ బ్లాక్ వన్లో వేరియబుల్ ఎక్స్ ఈజ్ నాట్ ఏ లోకల్ వేరియబుల్ అది ఇది అవైలబుల్ ఇన్ ఆల్ త్రీ బ్లాక్స్ ఎందుక ఇది ఎక్స్ అనే వేరియబుల్ ఏం చేస్తుంది అంటే బ్లాక్ వన్లో డిఫైన్ చేశాను ఆ బ్లాక్ వన్లో డిఫైన్ చేసిన ఎక్స్ అనే వేరియబుల్ ఏం చేస్తుంది అంటే త్రీ లోను వర్క్ అవుతుంది అని చెప్పాడు కాబట్టి ఎక్స్ అనే వేరియబుల్ ఏమవుతుందంటే క్లాస్ వేరియబుల్ అవుతుంది అని చెప్పి చెప్తాడు ఓకేనా ఎన్ అనే వేరియబుల్ ఎక్కడ ఉంది అంటే బ్లాక్ టూలో గా ఉంది ఇది ఓన్లీ వర్క్ ఎక్కడ చేస్తుందంటే బ్లాక్ లో మాత్రమే చేయగలుగుతుంది అని చెప్పి చెప్తాడు నెక్స్ట్ ఎమ్ అనేది బ్లాక్ త్రీలో వేరియబుల్ ఇది ఎక్కడ వరకు యాక్సెసిబుల్ అవుతుంది అంటే ఓన్లీ బ్లాక్ త్రీలోనే యాక్సెసిబుల్ అవుతుంది అని చెప్తాడు మీరు కంపల్సరీ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఎక్స్ అనే వేరియబుల్ బ్లాక్ వన్లో ఉంది కాబట్టి ఆ బ్లాక్ వన్లో లో ఉన్న ఎక్స్ అనే వేరియబుల్ ని నువ్వు బ్లాక్ టూలోను బ్లాక్ త్రీలోను రెండిట్లోనూ యూస్ చేసుకోవచ్చు వి యూస్ చేసుకునేటప్పుడు నువ్వు మళ్ళీ డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉండదు వీ కెనాట్ డిక్లేర్ ద వేరియబుల్ ఎక్స్ అగైన్ ఇన్ బ్లాక్ టూ ఆర్ బ్లాక్ త్రీ బ్లాక్ టూలోను బ్లాక్ త్రీలోను నువ్వు మళ్ళీ డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉండదు ఓకే ఎందుకని అంటే ఎక్స్ ఈజ్ ఏ క్లాస్ వేరియబుల్ ఓకేనా క్లియరా ఒక్కసారి మళ్ళీ నెక్స్ట్ టాపిక్ సింబాలిక్ కాన్స్టెంట్కి లోపు ఒక్కసారి స్కోప్ ఆఫ్ వేరియబుల్ చూద్దాం స్కోప్ అంటే ఏం చెప్పాను ద ఏరియా ఆఫ్ ద ప్రోగ్రామ్ వేర్ ద వేరియబుల్ ఈస్ యాక్సెసబుల్ ఆర్ యూజబుల్ ఈ స్కాల్ ఇట్స్ స్కోప్ ఒక వేరియబుల్ అనేది ప్రోగ్రాంలో ఎక్కడి నుంచి ఎక్కడ వరకు యాక్సెస్ అవ్వగలుగుతుంది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు యూజ్ అవ్వగలుగుతుంది అని చెప్పేదాన్ని ఏమంటాము అంటే స్కోప్ ఆఫ్ ఏ వేరియబుల్ అని చెప్తాం మనకి ఎన్ని టైప్ జావా ఎన్ ఎన్ని వేరియబుల్స్ ప్రొవైడ్ చేస్తుందంటే త్రీ టైప్స్గా డివైడ్ చేసి ప్రొవైడ్ చేస్తుంది ఏంటి అంటే ఇన్స్టాన్స్ వేరియబుల్ క్లాస్ వేరియబుల్ ఇంకోటి ఏంటి అంటే లోకల్ వేరియబుల్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అనేవి క్లాస్ వేరియబుల్స్ అనేవి ఎక్కడ డిక్లేర్ చేస్తాము అంటే విత్ ఇన్ ద క్లాస్లో డిక్లేర్ చేస్తాము ఓకేనా లోకల్ వేరియబుల్స్ అనేవి ఎక్కడ డిక్లేర్ చేస్తామంటే మెథడ్లో డిక్లేర్ చేస్తాము మెథడ్లో డిక్లేర్ చేసే వేరేబుల్స్ ఏమంటామంటే లోకల్ వేరియబుల్స్ అంటాము సో లోకల్ అనే దాని మీనింగ్ ప్రకారమే అది విత్ ఇన్ ద మెథడ్ బ్లాక్లో మాత్రమే వర్క్ అవుతుంది బయటకు వచ్చిన తర్వాత ఇంకా వేరియబుల్ యొక్క లైఫ్ టైం ఉండదు అని చెప్పి చెప్తాడు మరి క్లాస్ వేరియబుల్ లోకల్ వేరియబుల్స్ వేరియబుల్స్ ఎక్కడ క్లాస్ ఆర్ గ్లోబల్ వేరియబుల్స్ అని చెప్తాడు క్లాస్లో క్లాస్ వేరియబుల్స్ నేను ఏ మెథడ్ లో అయినా యూస్ చేసుకునే ఫెసిలిటీ నాకు ఉంటుంది అని చెప్పి చెప్తాడు ఓకే మరి ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అనేవి కూడా ఏంటి అంటే క్లాస్ వేరియబుల్స్ అవుతాయి కానీ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ యొక్క మెమరీ ఎలొకేషన్ అనేది ఎలా ఎలా క్రియేట్ అవుతుంది అంటే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ క్రియేట్ అయినప్పుడల్లా దట్ మీన్స్ ఇన్స్టాన్స్ ఆబ్జెక్ట్ ఇన్స్టాన్షియేట్ అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు అలా ఇన్స్టాన్స్ వేరియబుల్కి మెమరీ అలోకేట్ అవుతుంది అని చెప్పి చెప్తాడు క్లాస్ వేరేబుల్కి మాత్రం ఒక మెమరీనే అలోకేట్ అవుతుంది ఆ మెమరీనే ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా యూస్ చేసుకోవాలి అనేది చెప్తాడు ఓకే ఈ ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా అదే మెమరీని యూస్ చేసుకోవటం ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడల్లా ఇన్స్టాన్స్ వేరియబుల్కి మెమరీ అలోకేట్ అవటం అనేది మీకు నెక్స్ట్ చాప్టర్ ఎయిత్ చాప్టర్లో వస్తుందమ్మా అప్పుడు మీకు క్లియర్గా తెలిసిపోతుంది ఎందుకంటే అక్కడ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ యూస్ చేస్తారు కాబట్టి క్లియర్ ఓకే నెక్స్ట్ టాపిక్ వెళ్ళొచ్చా నేను నెక్స్ట్ టాపిక్ ఇస్ సింబాలిక్ కాన్స్టెంట్స్ సో సింబాలిక్ కాన్స్టెంట్ అనేది అలాగే స్కోప్ ఆఫ్ వేరియబుల్ రెండు డిఫరెంట్ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ ఈ రెండిట్లోనూ ఏదో ఒకటి రిపీటెడ్గా అడుగుతూనే ఉంటున్నాడు ఎగ్జామ్స్లో ఓకే సో సింబాలిక్ కాన్స్టెంట్ సింబాలిక్ కాన్స్టెంట్ అంటే ఆల్రెడీ మనకి కాన్స్టెంట్ అంటే తెలుసు కాన్స్టెంట్ మీన్స్ ఫిక్స్డ్ వాల్యూ ఓకేనా మనం ఏదన్నా ప్రోగ్రామ్లో ఏదన్నా వేరియబుల్కి ఫిక్స్డ్ వాల్యూ ఇవ్వాలి అనుకుంటే కనుక దాన్ని ఎలా తీసుకుంటాము అంటే కాన్స్టెంట్గా తీసుకుంటాము ఓకే సో మనం ప్రోగ్రామ్ మొత్తంలోనూ రిపీటెడ్గా మార్చాల్సిన అవసరం లేకుండా అదే వాల్యూని నేను పాస్ట్ ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్స్లో అయినా అంటే ఇంకెప్పుడు ఆ వేరియబుల్ని డిక్లేర్ చేయగానే ఇంకా అదే వాల్యూ నాకు ఐడియా రావాలి అనుకుంటే కనుక నేను ఏం యూజ్ చేస్తాను అంటే సింబాలిక్ కాన్స్టెన్స్ని యూస్ చేస్తాను దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మాథమెటికల్లో పై వాల్యూ పై ఈక్వల్ టు త్రీ పాయింట్ వన్ ఫోర్ టూ అని చెప్పి చెప్తాం అవునా కదా త్రీ పాయింట్ వన్ ఫోర్ టూ అంటే ఎప్పుడు అదే ఉంటుందా మారిపోతూ ఉంటుందా సో ఎప్పుడు అదే ఉంటుంది సో నేను ఆ పర్టికులర్ వాల్యూ పై ఈక్వల్ టు త్రీ పాయింట్ వన్ ఫోర్ టూ అనేది అదే ఉంటుంది కాబట్టి నేను అది ఫిక్స్డ్గా ఉంచేయాలనుకున్నాను అప్పుడు ఏం చేస్తాను అంటే బై యూజింగ్ సింబాలిక్ కాన్స్టెంట్స్ని యూజ్ చేసి నేను ఏం చేస్తాను అంటే కాన్స్టెంట్గా డిఫైన్ చేస్తాను అని చెప్పి చెప్తాడు ఓకే ఇక్కడ చూడండి యూస్ సట్ యూనిక్ కాన్స్టెంట్స్ ఇన్ ఎ ప్రోగ్రామ్ లో కొన్ని సట్ యూనిక్ యూనిక్ కాన్స్టెంట్స్ని మనం యూస్ చేయాల్సి వస్తుంది దీస్ కాన్స్టెంట్స్ మే ఏపియర్ రిపీటెడ్లీ ఇన్ ద నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ఇన్ ఏ ప్రోగ్రామ్ అంతేకాదు ఎప్పుడైనా యూనిక్గా మనం కాన్స్టెంట్ వాల్యూని యూజ్ చేయాలనుకుంటా ఆ కాన్స్టెంట్ వాల్యూ అనేది ప్రోగ్రాంలో రిపీటెడ్గా నేను యూజ్ చేయాల్సి వస్తుంది అంటే కనుక అప్పుడు నేనేం యూజ్ చేస్తాను అంటే సింబాలిక్ కాన్స్టెంట్స్ యూస్ చేస్తాను ఎగ్జాంపుల్ ఇప్పుడు పైఆర్ స్క్వేర్ ఇప్పుడు మ్యాథమెటికల్ సంబంధించి నేను ప్రోగ్రామ్ రాస్తాను దాంట్లో పైఆర్ స్క్వేర్ అనేది పై పై ఆర్ ఇన్ టూ ఆర్ అని ఇంకా పై ఎక్స్ స్క్వేర్ అని అలా ప్రతిసారి నేను పై అనే వాల్యూని యూస్ చేసుకోవాల్సి వస్తుంది ఓకే ప్రతిసారి పై ఈక్వల్ టు త్రీ పాయింట్ వన్ ఫోర్ టూ పై ఈక్వల్ టు త్రీ పాయింట్ అంటే ప్రతి మెథడ్లోనే ఇవ్వాల్సిన అవసరం లేకుండా ప్రతి క్లాస్లోన ఇవ్వాల్సిన అవసరం లేకుండా నేను ఏం చేస్తాను అంటే దీన్ని ఒక క్లాస్లో ఇస్తే అన్ని క్లాసెస్లో యూస్ చేసుకునేటట్టు నేను చూడ అప్పుడు నేను దాన్ని ఎలా డిఫైన్ చేస్తాను అంటే సింబాలిక్ కాన్స్టెంట్గా డిఫైన్ చేస్తాను అర్థమవుతుందా సో నేను ఎప్పుడైతే సింబాలిక్ కాన్స్టెంట్గా డిఫైన్ చేశాను ఇంకా నేను ఆ ప్రోగ్రామ్ మొత్తం నేను రాసిన నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఎన్ని క్లాసెస్ అన్ని క్లాసెస్లోనూ యూస్ చేసుకోగలుగుతాను అన్ని మెథడ్స్లోనూ యూస్ చేసుకోగలుగుతాను అర్థమవుతుంది అలా యూస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నేను ఒక వేరియబుల్ యొక్క వాల్యూని కాన్స్టెంట్గా అలా యూజ్ చేసుకోవాలి అనుకుంటే నేను సింబాలిక్ కాన్స్టెంట్ యూజ్ చేస్తాను అని చెప్పి చెప్తాడు అదే వన్ ఎగ్జాంపుల్ వచ్చే కాన్స్టెంట్ త్రీ పాయింట్ వన్ ఫోర్ అనేది పై యొక్క వాల్యూ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ చేసేటప్పుడు మనం త్రీ పాయింట్ వన్ ఫోర్ టూని రిపీటెడ్గా యూజ్ చేయాలి అనుకుంటే కనుక నేను దాన్ని ఏం చేస్తాను అంటే సింబాలిక్ కాన్స్టెంట్గా యూజ్ చేస్తాను సో సింబాలిక్ కాన్స్టెంట్గా యూస్ ఎందుకు యూస్ చేయాలి అనే రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ రెండు ప్రాబ్లమ్స్ గురించి కూడా ఒకసారి చూద్దాం ప్రాబ్లమ్ ఇన్ మోడిఫికేషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ప్రాబ్లమ్ ఇన్ అండర్స్టాండింగ్ ద ప్రాబ్లమ్ ప్రోగ్రామ్ సారీ ఓకే ఎప్పుడు ఎందుకు సింబాలిక్ కాన్స్టెంట్ యూస్ చేయాలి మనం మామూలుగా యూజ్ చేసుకుని మాడిఫై చేసుకోవడం ఏమంటే సింబాలిక్ కాన్స్టెంట్గా చూడండి ప్రాబ్లమ్ ఇన్ మోడిఫైయింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఓకే ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే పై వాల్యూని మనం మ్యాథమెటికల్ కాన్స్టెంట్గా రిపీటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూస్ చేయాలి అనుకున్నప్పుడు మనం సింబాలిక్ కాన్స్టెంట్ యూ ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే మనం క్లాస్ స్టూడెంట్ యొక్క టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ యొక్క మార్క్ షీట్స్ని అనలైజ్ చేయాలనుకున్నాం ఓకేనా వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఏంటి అనేది క్యాలిక్యులేట్ చేయాలనుకున్నా క్లాస్లో ఫిఫ్టీ స్టూడెంట్స్ ఉంటే ఫిఫ్టీ స్టూడెంట్స్ మధ్యలో క్లాస్ ఫస్ట్ టోటల్ ఎవరు ఫస్ట్ వచ్చారు ఎంత యావరేజ్ వచ్చింది ఏంటి అనేది చెయ్యాలి అన్నప్పుడు మనం ఒకటి ఫిక్స్డ్ ఆ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనేది ఫిక్స్ చేసుకుంటే కనుక మనకేమవుతుంది ఈజీగా క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవచ్చు సో అలాంటప్పుడు నేను సింబాలిక్ కాన్స్టెంట్స్ యూజ్ చేసుకుంటాను సో ఇలాంటి పే టైమ్స్లో నేను ఏం చేస్తాను అంటే టూ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాను ఏంటవి అంటే ప్రాబ్లమ్ ఇన్ మోడిఫికేషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ ప్రాబ్లమ్ ఇన్ అండర్స్టాండింగ్ ద ప్రోగ్రామ్ ఓకే ఏంటంటే స్టూడెంట్స్ ఫిఫ్టీ మెంబెర్స్ ఉన్నారు ఆ ఫిఫ్టీ మెంబెర్స్ మోడిఫికేషన్ చేయాల్సిన అది రావచ్చు ఏంటి అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ మీకు మోడిఫికేషన్ అని చెప్పేటప్పుడు చెప్తాను అది ఓకే ఇప్పుడు ఫస్ట్ వన్ ప్రాబ్లమ్ ఇన్ మోడిఫికేషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ చూడండి మోడిఫికే మోడిఫికలిటీ అంటే వీ మే లైక్ టు చేంజ్ ద వాల్యూ ఆఫ్ పై ఫ్రమ్ త్రీ పాయింట్ వన్ ఫోర్ టు త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ ఫైవ్ నైన్ టు ఇంప్రూవ్ ద యాక్యురసీ ఆఫ్ క్యాలిక్యులేషన్ అంటే నిన్న చెప్పాను సింబాలిక్ కాన్స్టెంట్ అనేది యూజ్ చేసేటప్పుడు ప్రాబ్లం ఏం రావచ్చు అంటే ప్రాబ్లం ఇన్ మోడిఫికేషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ సో మోడిఫై చేయాల్సి ఇప్పుడు నేను పై వాల్యూ ఏం తీసుకున్నాను ఇందాక త్రీ పాయింట్ వన్ ఫోర్ టూ అని చెప్పి తీసుకున్నాను ఇప్పుడు నేను యాక్యురేట్ రిజల్ట్ నేను క్యాలిక్యులేట్ చేసేటప్పుడు నాకు పర్ఫెక్ట్ రిజల్ట్ రావాలనుకున్నప్పుడు నేను ఏం యూజ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ ఫైవ్ నైన్ ప్రకారం వన్ ఫోర్ వన్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ అలా వస్తూ ఉంటుంది మనం ఏం చేస్తామంటే వన్ ఫోర్ వన్ ఫైవ్ నైన్ ని మళ్ళీ వన్ ఫైవ్ నైన్ ఇది అంతా తీసుకోకుండా వన్ ఫోర్ టూ అని రైట్ చేస్తాం ఇప్పుడు నాకు యాక్యురేట్ రిజల్ట్ రావాలి అంటే నేను ఏం యూజ్ చేయాలనుకుంటున్నాను అంటే త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ ఫైవ్ నైన్ యూజ్ చేస్తేనే నాకు యాక్యురేట్ రిజల్ట్ రావాలనుకుంటున్నాను ఇప్పుడు నేను పై వాల్యూని ఏం చేయాలి నేను సింబాలిక్ కాన్సెంట్ కాకుండా మామూలుగా తీసుకున్నాను అనుకో నేను ఎక్కడ పై తీసుకున్నాను అన్ని చోట్లకి వెళ్ళి ఏం చేయాలి త్రీ పాయింట్ వన్ ఫోర్ టూని చేంజ్ ఇంటూ త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ ఫైవ్ నైన్ అని మార్చుకుంటూ రావాలి ఏ ఒక్క ప్లేస్లో నేను మాడిఫై చేయటం మర్చిపోయినా కానీ నాకేమవుతుంది కరెక్ట్ యాక్యురేట్ రిజల్ట్ వస్తుందా క్యాలిక్యులేషన్లో రాదు అంటే నాకు ప్రాబ్లం వచ్చేస్తుందా లేదా సో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా అంతేకాకుండా ఇందాక చెప్పాను ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫిఫ్టీ మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఆ ఫిఫ్టీ స్టూడెంట్స్కి నేను ఎగ్జామ్ పెట్టి వాళ్ళ మార్క్స్ క్యాలిక్యులేట్ చేసి ఎంత వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది ఎవరి క్లాస్ ఫస్ట్ ఏంటి అనేది యావరేజ్ చేసి స్టాండర్డ్ డీవియేషన్ చేయాలి అనుకుంటే కనుక నాకు ఏమవుతుంది అంటే సింబాలిక్ కాన్స్టెంట్గా తీసుకుంటే హెల్ప్ అవుతుంది ఒకవేళ అలా తీసుకోకపోతే నాకు ప్రాబ్లమ్ అనే రైజ్ అవుతుంది అని చెప్పి చెప్పుకున్నా ఏంటి ప్రాబ్లం ఏంటంటే మోడిఫికేషన్ ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ మీకు మీకే చెప్పాలి మొన్న లాస్ట్ మన జూమ్ క్లాసెస్ కండక్ట్ చేసినప్పుడు మీ క్లాస్ స్ట్రెంత్ ఫిఫ్టీ అయితే ఎంపీ వన్ ఎంపీ టూ ఉంటే ఏం చేశారు ఎంపీ వన్ని ని ఎంపీ టూని కలిపి హండ్రెడ్ మెంబర్స్ని కలిపి ఒకే సెక్షన్ చేశారు ఇప్పుడు నేను మీకు జూమ్ క్లాస్లో ఎగ్జామ్ పెట్టాలనుకున్నా సో ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేయాలంటే అంతకుముందు ఎంపీ వన్ ఫిఫ్టీ ఎంపీ టూ ఫిఫ్టీ ఇప్పుడు రెండింటినీ కలపడం వల్ల నా క్లాస్ స్ట్రెంత్ ఏమైంది ఎంపీ కంప్యూటర్ స్ట్రెంత్ ఏమైంది హండ్రెడ్గా చేంజ్ అయింది అంటే ఇప్పుడు నేను ఫిఫ్టీ అలా ఏమో ఏమవుతుంది హండ్రెడ్ అవుతుంది నేను ఇప్పుడు ఎంపీ వన్ అని ఉన్న ప్లేసెస్ అన్ని చోట్లకి వెళ్ళి ఫిఫ్టీ తీసేసి హండ్రెడ్ చేసుకుంటూ రావాలా ఏ ప్లేస్లో నేను మోడిఫికేషన్ మార్చకపోయినా నా క్యాలిక్యులేషన్ రాంగ్ వస్తుందా లేదా సో మోడిఫైబిలిటీ అనేది ప్రాబ్లం అంటే ప్రోగ్రాంలో మనం అలా కాన్స్టెంట్గా కాకుండా నార్మల్గా కాన్స్టెంట్గా తీసుకుని యూజ్ చేస్తే కనుక పై అనే వాల్యూని కానీ ఇలా ఫిఫ్టీ అనే వాల్యూని కానీ మనం తీసుకుంటే కనుక అది చేంజ్ చేయాల్సి వచ్చినప్పుడు ప్రాబ్లమ్ అనేది అరేజ్ అవుతుంది అని చెప్పి చెప్తాడు ఓకే నెక్స్ట్ అండర్స్టాండబిలిటీ మరి న్యూమరికల్ వాల్యూ ఎప్పరు చిన్న ప్రోగ్రామ్ సేమ్ వాల్యూ మీన్స్ డిఫరెంట్ థింగ్స్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ ఓకే ఇక్కడ అండర్స్టాండబిలిటీ అంటే ప్రో ప్రాబ్లమ్ ఇన్ అండర్స్టాండింగ్ ద ప్రోగ్రామ్ ప్రా ప్రాబ్ మనం తీసుకున్న ప్రోగ్రాంలో అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్ని అండర్స్టాండ్ చేసుకోవటంలో వచ్చారు ఏంటి అంటే ఇది అప్పుడు ఇందాక చెప్పాను క్లాస్లో స్ట్రెంత్ ఫిఫ్టీ అని చెప్పాను అది ఆటోమేటిక్గా హండ్రెడ్గా చేంజ్ చేసుకుందాం బట్ ఇప్పుడు నాకు ఏ ప్రాబ్లం లేదు మళ్ళీ క్లాస్ స్ట్రెంత్ ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంచేసాను బట్ ఈసారి వీళ్ళు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వీళ్ళకి పాస్ మార్క్ థర్టీ ఫైవ్ దల్లా ఏం చేశారంటే ఫిఫ్టీకి మార్చాను అర్థమవుతుందమ్మా స్టూడెంట్స్ ఫిఫ్టీ ఇప్పుడు పాస్ మార్క్ కూడా ఏమైంది ఫిఫ్టీకి వెళ్ళింది ఓకే నేను ప్రోగ్రామ్ రాస్తాను నెక్స్ట్ ఇప్పటి నుంచి మొత్తం అందరికీ పాస్ మార్క్ ఫిఫ్టీ అనేది పెట్టుకున్నాను అంటే ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్స్ కూడా పాస్ మార్క్ ఫిఫ్టీ సో ప్రతి క్లాస్లో స్ట్రెంత్ ఫిఫ్టీ అలాగే పాస్ మార్కు ఫిఫ్టీ ఓకే ఇప్పుడు ప్రోగ్రామ్ నేను ఇప్పుడు రాశాను కాబట్టి నాకు గుర్తుంది ఇది ఫిఫ్టీ ఏమో పాస్ మార్క్ అని ఈ ఫిఫ్టీ ఏమో ఒక టూ ఫిఫ్టీస్ తీసుకుంటే ఒక ఫిఫ్టీ ఇది ఒక ఫిఫ్టీ అది అని నాకు న్యూమరికల్ వాల్యూస్ గుర్తున్నాయి నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పుడు కన్ఫ్యూజన్ అనేది వస్తుందా రాదా ఈ ఫిఫ్టీ స్టూడెంట్ అయితే ఈ ఫిఫ్టీ మార్క్సా లేకపోతే ఈ ఫిఫ్టీ మార్క్సా అనేది డిఫరెన్స్ ఉన్నది ఉంటుందా లేదా సో అప్పుడు నేను మార్చేటప్పుడు ఫిఫ్టీ ఉన్న చోట్ల మార్చాలి కదా అవునా సో ఫిఫ్టీ ఉన్న ఇప్పుడు ఆ టైంలో నేను ఫిఫ్టీ దల్లా ఫిఫ్టీ ఫైవ్ చేశాను స్టూడెంట్స్ ఇప్పుడు ఫిఫ్టీ ఏ ఫిఫ్టీ మారుస్తాను నేను స్టూడెంట్ ఫిఫ్టీ దగ్గర మారుస్తానా పాస్ మార్క్ ఫిఫ్టీ దగ్గర మారుస్తానా అనుకోకుండా పాస్ మార్క్ ఫిఫ్టీ దగ్గర కూడా చేంజ్ అనేది జరిగిపోవచ్చా లేదా అర్థమవుతుందా సో అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండటం కోసం నేను సింబాలిక్ కాన్స్టెన్స్ని యూజ్ చేస్తాను అని చెప్పి చెప్తాడు అర్థమవుతుందా అంటే క్లాస్లో స్ట్రెంత్ ఫిఫ్టీ ఉన్నారు పాస్ మార్క్ కూడా ఫిఫ్టీ సో ఇప్పుడు నాకు ఐడియా ఉంది కాబట్టి ఈ ఫిఫ్టీ ఇది ఈ ఫిఫ్టీ ఇది అని ఉంటుంది బట్ కొన్ని రోజుల తర్వాత ఆఫ్టర్ వన్ ఇయర్ అలా తర్వాత నేను అనుకోకుండా పాస్ మార్కింగ్ కాకుండా స్టూడెంట్స్ని ఫిఫ్టీ ఫైవ్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు నేను స్టూడెంట్స్ ఉన్న ఫిఫ్టీని మార్చుకుంటూ వెళ్తున్నాను సో ఆఫ్ ఒక చోట ఫిఫ్టీ రెండు చోట్ల ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నాయి సో అలాంటప్పుడు నాకేమవుతుంది ఈ ఫిఫ్టీని ఆ ఫిఫ్టీని నేను చేంజ్ చేసే మార్చేస్తానా లేదా సో అలా మారిస్తే ఆటోమేటిక్గా నా అవుట్పుట్ అనేది ఏమవుతుందో రాంగ్ అయిపోతుందా రాదా సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండటం కోసం నేను సింబాలిక్ ఈ చూ స్ట్రెంగ్త్ అనేది పాస్ మార్క్ అనేది నేనేం చేస్తానంటే సింబాలిక్ కాన్స్టెంట్లో తీసుకుంటాను అలా తీసుకోవటం వల్ల నాకు ప్రాబ్లం అనేది ఉండదు ఎందుకంటే యూస్ ద నేమ్ స్ట్రెంగ్త్ పిల్ల ఎవరైతే క్లాస్ స్ట్రెంత్ ఉన్నారో ఆ స్ట్రెంత్ కోసం స్ట్రెంగ్త్ అనే నేమ్ యూజ్ చేస్తాను స్టూడెంట్ పాస్ మార్క్ కోసం పాస్ మార్క్ అనేదాన్ని యూజ్ చేస్తాను ఓకే ఏ సబ్జెక్ట్కి అయితే నేను పాస్ మార్క్ అని పెట్టుకోవాలనుకుంటున్నాను ఆ సబ్జెక్ట్కి సంబంధించిన పాస్ మార్క్ అని చెప్పి ఇక్కడ రాస్తాను సో కాన్స్టెంట్ వాల్యూస్ ఆర్ అసైన్ టు దీస్ నేమ్స్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ఇవి యూస్ చేయటమే కాకుండా వేరియబుల్ నేమ్స్ ఇలా యూస్ చేయటమే కాకుండా వీటికి వాల్యూస్ నేను ఎక్కడ ఇచ్చేస్తానంటే బిగినింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అంటే వాటిని సింబాలిక్ కాన్స్టెంట్గా డిఫైన్ చేసి ముందే ఇచ్చేస్తాను సో ముందే ఇస్తాను కాబట్టి నేను ఎక్కడ యూస్ చేసినా పాస్ మార్క్ అని ఇలా యూస్ చేసుకుంటాను స్ట్రెంత్ అని యూస్ చేసుకుంటాను నేను ఇప్పుడు ప్రోగ్రామ్ చేంజ్ చేయాల్సి వచ్చింది స్ట్రెంత్ ఫిఫ్టీ అలా ఫిఫ్టీ ఫైవ్ చేంజ్ చేయాల్సి వచ్చింది నేను ఇప్పుడు ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ మొత్తం వెళ్ళి చేయాలా ఏం చేస్తాను స్టార్టింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్కి వెళ్ళి స్ట్రెంత్ ఈక్వల్ టు అన్న దగ్గర ఏం చేస్తాను అంటే ఫిఫ్టీ బదులు ఫిఫ్టీ ఫైవ్ పెట్టా ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ యాజ్ చేంజ్ అవుతుంది ఏమన్నా ప్రాబ్లమ్ వస్తుందా నాకు అవుట్పుట్లో ఏ ప్రాబ్లము రాదు సో అలా మనం ప్రాబ్లం లేకుండా చేసుకోవటం కోసం సింబాలిక్ కాన్స్టెన్స్ని యూస్ చేయమంటారు ఎప్పుడు నార్మల్గా కాన్స్టెంట్ యూస్ చేసి వాల్యూ పాస్ చేసినప్పుడు ఏదన్నా మాడిఫై చేయాలన్నా ఎక్కడ మాడిఫై చేస్తున్నాం అనేది మనకు ఐడియా ఉండదు కాబట్టి సింబాలిక్ కాన్స్టెంట్స్ని యూస్ చేస్తే మనకి ఆ రెండు ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయొచ్చు అని చెప్పి చెప్తాడు సో మనం ఒక సింబాలిక్ కాన్స్టెన్స్ని ఎలా డిఫైన్ చేస్తాం జావాలో అంటే ఫైనల్ టైప్ సింబాలిక్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ ఓకే ఫైనల్ అంటే ఇంకా అది ప్రోగ్రామ్ మొత్తంలోనూ ఫిక్స్డ్ కదా అందుకని ఫైనల్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాను టైప్ ఏంటంటే డేటా టైప్ నువ్వు పాస్ చేసేది ఏ డేటా టైప్ అని చెప్పడం కోసం డేటా టైప్ని యూస్ చేస్తాను అలాగే సింబాలిక్ నేమ్ అంటే సింబాలిక్ మనం ఏదైతే కాన్స్టెంట్గా తీసుకున్నామో దాని యొక్క నేమ్ ఏది తీసుకుందాం అనుకుంటున్నామో ఆ నేమ్ ఈక్వల్ టు వాల్యూ ఇక ఎగ్జాంపుల్స్ చూడండి ఫైనల్ ఇంట్ సింబాలిక్ నేమ్ ఏంటి స్ట్రెంత్ ఈక్వల్ టు హండ్రెడ్ ఫైనల్ ఇంట్ పాస్ మార్క్ ఈక్వల్ టు ఫిఫ్టీ పై వాల్యూ ఉందాక చెప్పాను ఫైనల్ ఫ్లోర్ పై ఈక్వల్ టు త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ ఫైవ్ నైన్ ఓకేనా అర్థమైంది కదమ్మా సింబాలిక్ కాన్స్టెంట్ అనేది మనం ప్రోగ్రాంలో సింబాలిక్ కాన్స్టెంట్ యూజ్ చేయటం వల్ల మోడిఫికేషన్స్ అనేవి అలాగే అండర్స్టాండింగ్ ప్రోగ్రామ్ అండర్స్టాండింగ్ అనేది ఏ ప్రాబ్లం లేకుండా జరగాలి అంటే మనం ప్రోగ్రాంలో సింబాలిక్ కాన్స్టెంట్స్ని యూజ్ చేస్తే బెనిఫిట్ ఉంటుంది అని చెప్పి చెప్తాడు ఓకే సీలో కూడా మనం సింబాలిక్ కాన్స్టెన్స్ని యూస్ చేస్తాం కానీ అక్కడికి వచ్చేటప్పటికి సింబాలిక్ కాన్స్టెన్స్ ఎలా యూజ్ చేస్తామంటే హ్యాస్ డిఫైన్ అని చెప్పి యూజ్ చేస్తాం ఓకేనా బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలా అంటే యాజీజ్ వేరియబుల్ని ఎలా డిఫైన్ చేస్తామో సేమ్ అలాగే డేటా టైప్ వేరియబుల్ నేమ్ అని చెప్పి డిఫైన్ చేస్తాం కానీ ఇది ఫిక్స్డ్ అని తెలియటం కోసం దాని ముందు ఫైనల్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం అంతేకాకుండా వేరియబుల్ అనేది ఎలా తీసుకుంటాము అంటే క్యాపిటల్ లెటర్స్తో తీసుకుంటాము అని చెప్పి చెప్తాడు ఓకే చూడండి మనం సింబాలిక్ కాన్స్టెంట్ యూస్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ని కంపల్సరీ మనం నోట్ చేసుకోవాల్సి చూడండి సింబాలిక్ నేమ్స్ టేక్స్ ద సేమ్ ఫ్రమ్ యాజ్ ఏ వేరియబుల్ నేమ్ సేమ్ ఫార్మ్ ఎస్ ఏ వేరియబుల్ నేమ్స్ బట్ దే ఆర్ రిటర్న్ ఇన్ క్యాపిటల్స్ ఓకేనా సింబాలిక్ నేమ్స్ ఎలా ఉంటాయి అంటే సేమ్ ఫామ్లో ఉంటాయి ఎలా సేమ్ ఫామ్ ఎలాంటి ఫామ్లో అంటే వేరియబుల్ నేమ్ ఫామ్ ఏదైతే ఉంటుందో అలాగే ఉంటుంది బట్ ఎలా రైట్ చేస్తాము అంటే క్యాపిటల్స్ని యూస్ చేసి రాస్తాము ఆఫ్టర్ డిక్లరేషన్ ఆఫ్ సింబాలిక్ కాన్స్టంట్ ది షుడ్ నాట్ బి అసైండ్ ఎనీ అదర్ వాల్యూస్ విత్ ఇన్ ద ప్రోగ్రామ్ బై యూజింగ్ అసైన్మెంట్ స్టేట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెంత్ ఈక్వల్ టు టూ హండ్రెడ్ ఈజ్ ఇల్లీగల్ ఒక్కసారి నేను ఫైనల్ ఇంటి స్ట్రెంత్ ఈక్వల్ టు హండ్రెడ్ అని రాసాను అంటే ఇంకా ప్రోగ్రామ్ మొత్తంలోనూ హండ్రెడే నేను మిడిల్లోకి వెళ్ళినాక ఇంకో క్లాస్లో ఏదో మెథడ్లో స్ట్రెంత్ ఈక్వల్ టు టూ హండ్రెడ్ అని ఇచ్చానంటే ఇది ఇల్లీగల్ అవుతుంది ఇది అలా డేటా అనేది తీసుకోదు రాంగ్ అవుతుంది అని చెప్తాడు నువ్వు టూ హండ్రెడ్గా మార్చుకోవాలనుకుంటే పైకి వచ్చి ఇక్కడ మార్చడమే అంతే తప్ప నువ్వు మిడిల్ ఆఫ్ ద ప్రోగ్రాంలో నువ్వు అసైన్ చేయటం అనేది కుదరదు అది చేసినా అది రాంగ్ అవుతుంది అని చెప్పి చెప్తాడు ఓకే ఒక్కసారి డిక్లేర్ చేసిన తర్వాత సేమ్ అదే మొత్తం ప్రోగ్రామ్ అంతట్లోనూ అదే వాల్యూ అనేది రన్ అవుతుంది అని చెప్పి చెప్తాడు క్లియర్ నెక్స్ట్ సింబాలిక్ కాన్స్టెంట్స్ ఆర్ డిక్లేర్డ్ ఫర్ టైప్స్ ఓకేనా సింబాలిక్ కాన్స్టెంట్ కంపల్సరీ మనం డిక్లేర్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే దాని యొక్క టైప్ని డేటా టైప్ని కూడా రైట్ చేస్తాము అంటే స్ట్రెంత్కి ముందు ఏమి ఇచ్చేసాను ఇంట్ పైకి ఇచ్చాను ఫ్లోట్ కంపల్సరీ దాని ముందు ఏం చేస్తాము అంటే డేటా టైప్ని కూడా రైట్ చేస్తాము అని చెప్పి చెప్తాడు ఓకే దే కెన్ నాట్ బీ ఇన్సైడ్ ఇన్ ఎ మెథడ్ దే షుడ్ బి యూజ్డ్ ఓన్లీ ఓన్లీ యాజ్ క్లాస్ డేటా మెంబర్స్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద క్లాస్ ఓకే ఎక్కడ రైట్ చేస్తాము సింబాలిక్ కాన్స్టెంట్లో అంటే నాకు మధ్యలో కావాల్సి వచ్చు కదా అని చెప్పి నేను వెళ్ళి మెథడ్లో ఏం డిక్లేర్ చేయడం కుదరదు కంపల్సరీ నీకు సింబాలిక్ కాన్స్టెంట్ యూస్ చేసుకోవాలి అంటే ప్రోగ్రామ్లో స్టార్టింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అధిక స్టార్టింగ్ మీన్స్ క్లాస్లో మాత్రమే ప్రోగ్రామ్ యొక్క క్లాస్లో మాత్రమే నేను సింబాలిక్ కాన్స్టెంట్స్ని డిక్లేర్ చేయాలి అవి క్లాస్ డేటా మెంబర్స్గా మాత్రమే మనం డిక్లేర్ చేయాలి అని చెప్పి చెప్తాడు అంతే తప్ప మెథడ్లో లోకల్ వేరియబుల్స్ డిక్లేర్ చేసినట్టు చేయటం కుదరదు కంపల్సరీ క్లాస్లోనే డిక్లేర్ చేయాలి అని చెప్పి చెప్తాడు క్లియర్ అలాగే సీలో మనం సింబాలిక్ ని డిక్లేర్ చేసేటప్పుడు ఎలా డిక్లేర్ చేస్తాం అంటే హ్యాష్ డిఫైన్ అని చెప్పి యూజ్ చేసి చేస్తాం బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి హ్యాష్ డిఫైన్ అని అలా ఏం యూజ్ చేయం కంపల్సరీ డిక్లేర్ చేసేటప్పుడు దాని యొక్క డేటా టైప్ని మాత్రం రాస్తాము అని చెప్పి చెప్తాడు క్లియర్ చాలా ఇంపార్టెంట్ అమ్మా సింబాలిక్ కాన్స్టెన్స్ జాగ్రత్తగా వీడియో విని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ రిపీటెడ్ టైం మళ్ళీ ఒకసారి చూడండి ఓకే థ్యాంక్ యూ గర్ల్స్